హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇవాళ నేను మీకు లంచ్ బాక్స్కి లేదా అన్నం మిగిలిపోయిన అద్భుతంగా క్విక్ అండ్ ఈజీగా తయారైపోయేటువంటి కర్ణాటక స్పెషల్ టొమాటో చిత్రాన్న రెసిపీ చెప్పబోతున్నాను. చాలా చాలా ఈజీ రెసిపీ, అందరికీ ఖచ్చితంగా నచ్చేసే అంత రుచిగా ఉంటుంది. లెట్ స్టార్ట్. ముందుగా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోండి. వేడెక్కిన నూనెలో 3 టేబుల్ స్పూన్ల వేరుశెనగ గుండ్లు వేసి ఎర్రగా వేపుకోవాలి. వేరుశెనగ గుండ్లు సగం పైన వేగిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 ఎండుమిర్చి ముక్కలు, 1 టీ స్పూన్ మినప్పప్పు వేసి తాలింపుని ఎర్రగా వేపండి. వేగిన తాలింపులో 2 చిటికెళ్ళ ఇంగువు వేసి ఒక్కసారి పొంగనివ్వండి. పొంగిన ఇంగువలో 1 పెద్ద ఉల్లిపాయ సన్నని తరుగు, 2 రెబ్బల కరివేపాకు, 2 పచ్చిమిర్చి సన్నని తరుగు వేసి ఉల్లిపాయని జస్ట్ మెత్తబడినివ్వండి చాలు. ఉల్లిపాయ మెత్తబడిన తర్వాత 3 పండినటువంటి టొమాటోల సన్నని తరుగు, కాస్త కొత్తిమీర తరుగు చల్లి టొమాటోలు గుజ్జుగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి మగ్గించండి. 1 కప్పు బియ్యానికి 1 పెద్ద ఉల్లిపాయ, 3 టొమాటోలు. మీరు ఏ కొలత కన్నా చేయండి, ఇదే కొలత. సుమారుగా 4 నుంచి 5 నిమిషాలకి టొమాటోలు పూర్తిగా మగ్గిపోయి గుజ్జుగా అయిపోతాయి. అప్పుడు చూడండి ఇలా ఉంటుంది. అప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసి వేపుకోండి. కారం మీ రుచికి తగినట్లుగా అడ్జస్ట్ చేసుకోండి. కారాలు వేగిన తర్వాత 1 కప్పు అంటే 185 గ్రాముల బియ్యం, ఈ బియ్యాన్ని పొడి పొడిగా వండుకున్నది చూడండి ఇంత ఉంటుంది, ఈ క్వాంటిటీ అంతా వేసేసుకోండి. లేదా మీరు మిగిలిపోయిన అన్నం కూడా వేసుకోవచ్చు. ఈ రెసిపీ రుచిని ఇంకో లెవెల్కి తీసుకెళ్లేటువంటి 1 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి, 1/2 కొత్తిమీర తరుగు, 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసి హై ఫ్లేమ్ మీద టాస్ చేయండి. పర్ఫెక్ట్గా రైస్ అంతా కోట్ అవ్వాలి. రైస్ అంతా కోటయ్యాక దింపేసేయండి. ఈ రెసిపీలో ఖచ్చితంగా వేయాల్సింది సాంబార్ పొడి, పచ్చి కొబ్బరి తురుము. యాజ్ ఇట్ ఈజ్ కొలతలు గుర్తుపెట్టుకోండి, ఈ 2 ఇంగ్రీడియంట్స్ తప్పక వేయండి. బెస్ట్ టొమాటో చిత్రాన్నాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ కదా. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని నాతో విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ట్యాగ్ చేయొచ్చని గుర్తుంచుకోండి. అలాగే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి విస్మై ఫుడ్ .com ఎప్పుడూ ఉంటుంది.